కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ పార్టీ మహాసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదన్నారు తమ్మినేని. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ రైతు వెన్ను విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు ఖమ్మం బీజేపీ నేతలు. కేంద్రం ప్రతి గింజను కొంటామని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వరి సాగును అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ నేతలు. వరి పంట సాగుపై ఆంక్షలు పెట్టొద్దంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ నేతలు. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత వరి సాగు వద్దనడం సిగ్గుచేటన్నారు. వరి సాగుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు బీజేపీ నేతలు. పెద్దపల్లి జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు డీసీపీ రవీందర్. గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల అమ్మకం రవాణాపై సమాచారమిస్తే అవార్డులు అందిస్తామని చెప్పారు. మెదక్ కుమరిగడ్డలో చిలుకూరు రవి అనే యువకుడి హత్య జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమన్నారు సిఐ వెంకట్. రవిని అతని అన్న శ్రీనివాస్ తండ్రి లక్ష్మయ్య హత్య చేసినట్టు గుర్తించామన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఇచ్చాల గ్రామ శివారులో రెండు తరల పాము తరలిస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. వారిచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 11 మందిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు పెట్టామన్నారు అధికారులు. రెండు తరల పాముతో ఎటువంటి లాభాలు లేవని మూఢనమ్మకాలతో వాటికి హాని చేయొద్దన్నారు.